యాదాద్రి భువనగిరి జిల్లాలో గంజాయి పట్టుకున్నామని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. సుమారుగా 28 కిలోల గంజాయి, 2 సెల్ఫోన్లు, 13,800 నగదు, ఓ కారును సీజ్ చేయడం జరిగిందని అన్నారు. గంజాయి విలువ సుమారు 2,80,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. అందిన సమాచారం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండల పరిధిలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏకకాలంలో దాడులు నిర్వహించగా ఓ కారును అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. వీరితో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగిందని, ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. నిషేధిత గుట్కా, గంజాయి లాంటి వాటిని ఎవరైనా నిల్వ చేసినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది, అక్కడ ఈ అప్పారావు అనే వ్యక్తి వీళ్ళకు అమ్మడం జరిగింది. ఇక్కడి నుంచి వీళ్ళు చింతపల్లి నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి సూర్యపేట నుంచి ఇట్లా వయా చౌటుప్పల ద్వారా వాళ్ళు హైదరాబాద్లో ఒక వ్యక్తి కాలే సాహెబ్ అనే వ్యక్తికి వీళ్ళు ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. సో మనకు ఖచ్చితమైన సమాచారం రావడంతో వీళ్ళను మనం ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసి ఈ వెహికల్ను సీజ్ చేసి వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇది వాళ్ళు మామూలుగా అక్కడ విజయవాడ నుంచి విశాఖపట్నం అక్కడ ఒక 3-4 డేస్ ఉండి సరుకు అంతా కూడా అక్కడ ఈ అప్పారావు అనే వ్యక్తి వాళ్ళకు కలెక్ట్ చేసి ఇదంతా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చారు. సో ఈ ఆపరేషన్ ఖచ్చితమైన సమాచారంతో చేసిన ఒక ఆపరేషన్. ఇనిషియల్గా ఎంట్రీ డ్రగ్ కింద వాళ్ళు తీసుకున్న కూడా తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఇంకా కెమికల్ డ్రగ్స్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్ అబ్యూస్కు ఎటువంటి పరిస్థితిలో పిల్లలు కూడా ఎవరికి కూడా దీన్ని తమాషగా కూడా దీన్ని ట్రై చేయదని మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ ప్రజలకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏ సమాచారం ఉన్నా కూడా, ఎటువంటి చిన్న సమాచారం ఉన్నా కూడా, మీకు ఎంత ఎటువంటి అనుమానం ఉన్నా కూడా, ఈ డ్రగ్స్ ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, లేదంటే ఎవరన్నా సేల్ చేస్తున్నారు, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్తున్నారు కూడా దయచేసి సమాచారం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.